ब्लडी कैट चपता। बैड कैट। నేను ఒక్కడే వెళ్ళడానికి రెడీగా లేను బేబీ. ప్లీజ్ డాడ్, పైగా మమ్మీ కూడా హెల్త్ బాగాలేదు, ఆమె కోలుకునేంత వరకు ఇక్కడ ఉండటమే మంచిది అనుకుంటున్నాను. ఇలా అయితే సంజయ్ మనతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. డాడ్ నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. వీడెవడో అచ్చు తురుషుకుళ్ళా ఉన్నాడు. సంజయ్ ఏమైంది? Nothing. Huh? What's wrong? Nothing. Nothing. No intention. Okay. I'm sorry. Ah. What the hell? Idi ekkada ichchunde? Stupid. Idi head kadu. Okay. It's a gift. Oh, gift. Deenni chusina head. Ah, ye chusina alage unda ippudu naku. Enduke ee gift? Nee kosam kadu. Ma daddy kosam. Oh. Ante mi nan okkade eltaani koppukunada? మా డాడీ ఐష్టంగానే ఒప్పుకున్నారు. బట్ ఈ గిఫ్ట్ నీ చేతనే డాడీకి ఇవ్వు. కానీ ఇన్ని తలకాల మధ్య ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టరా బాబు? సంజయ్ ఎక్కడైనా పెట్టు. గుడ్, వెరీ గుడ్. నాకు విడతలే కావాలి. కుదరదు సార్. ఏ? మా నాన్న సార్. ఓ, ఫాదర్ సెంటిమెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు? శ్మశానం సార్. చనిపోయి 5 ఏళ్ళు అయిపోయింది సార్. పోయిన తల ఎవరితో తినకుండా ఎవరి తల తీసుకెళ్తాం సార్? వెరీ సింపుల్, నాలుగు తలుంటే ఏదో తల మ్యాచ్ అవుతుంది కదా. నాలుగా? యా, ఇన్ననే ఏమి లేదు, అవసరమైతే మీ రెండు తల్లు కూడా. సరే చంపడాలి, ఇవన్నీ ఎందుకు సార్? మార్చరీకి వెళ్తే బోలెడని తలకాయలు దొరుకుతాయి సార్. పైగా నేను మార్చరీ ఇన్ఛార్జ్ సార్. నో, ఈ శవ మొహంలో కళ్ళలేదు. శవ మొహంలో కళ్ళెత్తుతావేంట్రా? ఈ దేశంలో తిండి కరువు ఉండొచ్చు, బట్ట కరువు ఉండొచ్చు, తలకాయల కరువు ఏంటి? రేయ్, ఇవి తలకాయలు రా, శనక్కాయలు కావు. చూస్తున్నావేంట్రా వాసన. సార్, వీడి పేరేంటి? ఆది. సార్ ఏంట్రా జోకులు వేస్తున్నావు? కొట్టే ముసాయి. వీడ తలకాయలు సూపర్ గా ఉన్నారా, కట్ చేయండి. అమ్మో, చెవాలంటే నాకు భయం సార్. తలకాయ కట్ చేయి సార్. నా మీసాలు కూడా నేను కట్ చేసుకోలేను సార్. ఈ తల నువ్వు కట్ చేయలేదనుకో, శాశ్వతంగా మీసాలు గడ్డాలు తీసుకోవడానికి నీ తల ఉండదు. ఓకే, కట్ చేయి. గొంతు కూస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఎంత ప్రశాంతంగా ఫ్యాంటాస్టిక్. కోటేసుకున్న రాక్షసుడు. యా, దిస్ ఇస్ ఆన్ ద బ్యాక్. యా, వాట్స్ దిస్? హలో సార్, కమ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్. రైట్ సార్, నా బ్యాగ్ ఇందులో ఉండిపోయింది సార్. యా, ఇట్స్ హలో సార్. ఓకే, నా బ్యాగ్ నేనే తీసుకుంటాను. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
అసలు ఏముంది ఆ బ్యాగ్ లో? తలకాయ ఉంది. అంటే ప్లీజ్ అంటే మీరు కంట్రోల్ 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 అవ్వండి ప్లీజ్. నేను చూసుకుంటా కదా. అమ్మయ్యా, ఓ టెన్షన్ క్లియర్ అయిపోయింది. లేదు, నాకెందుకో ఈ నాలుగు తల్లు కూడా సూట్ అవ్వనిపిస్తుంది. సార్, అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నవే కదా సార్. నో, నాకు ఇంకో రెండు కొత్త తల్లు కావాలి. ఎక్కడ దొరుకుతాయరా? అబ్బు, నువ్వేమడుతున్నావు తెలుసా? పుచ్చకాయలు కాదు, మనుషులు తలకాయలు. ఈ రియాక్షన్ లో నీ హెడ్ ఎందుకో కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. నాకు హెల్ప్ చేయి, నీ తలకాయ నాకు ఇచ్చే. సార్, నా తలకాయ మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు సార్. సార్, నాకు తలనొప్పి ఉంది, చెవు పోటు ఉంది, సైట్ ఉంది, పైగా సైనస్ కూడా ఉంది సార్. అవును సార్. ఇన్ని జబ్బులు ఉన్నాయి, తలకాయ నీకు ఎందుకురా? నాకు ఇచ్చే. సూపర్ రా, నీ తల కూడా నాకు ఇచ్చేరా? కొంచెం ఆలోచించండి సార్. మేత్ర మీకు ఎంతో హెల్ప్ చేశాం సార్. సార్, మా తలకాయలను వదిలేస్తే మీరు కాసిన ప్లీజ్ సార్. ఏం చెప్తున్నావు రా? సార్ సార్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్, మీ రెండు తలకాయలు నాకు కావాలి సార్. సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మీకు ఏం కావాలంటే చేస్తాను. చేస్తారా? ప్లీజ్ సార్, ప్లీజ్ లెట్స్ గో. నమస్తే మేడం. ఏంటి తెలుగులో ఏడుస్తున్నావు? ఏ ఊరేంటి? మా నాన్నది వైజాగ్, మా అమ్మది బ్యాంకాక్ మేడం. సరే, నా కొడుకు పరిస్థితి ఏంటి? ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ మేడం. ఆ గుడ్ న్యూస్ చదువు, ముందు ఏడు. పోలీసులు మీ అబ్బాయిని ఒకటి రెండు దెబ్బల కంటే ఎక్కువ కొట్టలేదు మేడం. మరి బ్యాడ్ న్యూస్? ఆ రెండు దెబ్బలకే మర్డర్ చేసినట్టు ఒప్పేసుకున్నారు మేడం. పిరికి వెధవ, రెండు దెబ్బలకి తప్పు పేసుకున్నాడా? అంటే ఇప్పుడు కొట్టరాని చాడు కొట్టుంటారు, పాపం ఒప్పేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? లంచ్ చేసేద్దాం. ఓ సింపుల్, ఈ తలలు రావడానికి కారణం ఎవరో కనిపెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్. సార్, మీకు విషయం చెప్పాలి. నా తలకాయలు ఎక్కడ? టైసన్ మిస్ చేశాడు. మిమ్మల్ని నమ్మి నేను ఛాలెంజ్ చేశాను. అవి ఇండియాలోనే పేరు మోసిన పెద్ద పెద్ద రౌడీల తలలు. ఆ హెడ్స్ తీసుకెళ్ళి మా ఇంటర్నేషనల్ డాన్స్ ముందు పెడితే నేను అండర్ వరల్డ్ కే కింగ్ అవుతాను. వాడు తెచ్చినా సరే, మీరు తెచ్చినా సరే, నేను అనుకున్న టైంకి తెస్తే డబుల్ కాదు ట్రిపుల్ పేమెంట్ ఇస్తాను. లేదంటే వాడి తలతో పాటు మీ తలలు కూడా తీసేస్తా. భారతీయ వ్యాపారవేత్త జీవీరావు బ్యాగ్ లో రెండు మనుషుల తలలు తీసుకెళ్తూ బ్యాంకాక్ పోలీసులకు పట్టుబడ్డారు. బ్యాగ్ లోని తలలు భారతీయ తలలుగా గుర్తించారు. పోలీసులు ఎంక్వైరీ సాగిస్తున్నారు. ఓ గాడ్, స్ట్రాంగ్ గానే ఉంది. థాంక్యూ సార్. బామ్మ, వీడేంటి భుజం మీద చేసాడు? స్టాంప్స్ కలెక్షన్ లాగా హెడ్స్ కలెక్ట్ చేసి లైబ్రరీలో పెట్టుకుంటావా? సార్, సంజయ్ లైన్ లో ఉన్నాడు సార్. ఓకే. హలో. హలో సార్, గురు గారు. ఏంట్రా మ్యాటర్ ఏంటంటే? ఏంటి? ఆ రెండు హెడ్స్ మిస్ అయినాయి సార్. హెడ్స్ మిస్ అయ్యాయా? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ రెండు హెడ్స్ ఎక్కడున్నాయి కనుక్కో. అవి పోలీసుల దగ్గర ఉన్నాయి సార్. పోలీసుల దగ్గర? పోలీస్? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హోటల్ మలైకాలో ఉన్నాను సార్. ఓకే, అక్కడే ఉన్నా. ఇంచు కూడా కదలదు. నేను వచ్చేలోపు ఏదైనా హెడ్ మిస్ అయిందో, నీ హెడ్ నీ ఫ్రెండ్స్ హెడ్స్ నీ ఫ్యామిలీ హెడ్స్ మొత్తాన్ని నరికేస్తాను. చుప్పి. ఏంటి?
వాడే ఇక్కడికి వస్తాడంట. మరి మా డాడీ? మీ డాడీ ఒక పని చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చేలోపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందని చెప్పేస్తా. వాడు ఇక్కడికి రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు, మీ నాన్న రిలీజ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ గెట్ ఎంటర్డ్? అవుట్ సైడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. మాట విను, నీకేం తెలీదు అమ్మ. నేనేం చేసినా నీ మంచి కోసం, మన ఫ్యామిలీ మంచి కోసం. అమ్మ, మీ డాడీ నా మాట వినలేదు, ఇప్పుడు జైలుకి వెళ్ళారు. సంజయ్ నువ్వు చెప్పు. హలో ఆపరేటర్, ప్లీజ్ కనెక్ట్ మీ టు ది పోలీస్ స్టేషన్. ఆంటీ, నాకే పాపం తెలీదు, దయచేసి నమ్మండి. యు షట్ అప్, నువ్వు మాట్లాడుకో, నేను నమ్మను. హలో, త్వరగా కనెక్ట్ చేయరా వెదవా. యు టెల్ హర్. హలో, కెన్ యు హియర్ మీ? హలో, దీనికి మైండ్ తో పాటు నోరు కూడా పోయింటే బాగుండేది. హలో, 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 పోలీస్ స్టేషన్. సంజయ్ నువ్వు వెళ్ళు సంజయ్, గో 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 గో.